हाई फ्रेंड्स वेलकम टू मारुती फैमिली ब्लॉग्स। मारुती फैमिली ब्लॉग्स लो ई रोज रेसिपी ब्राउन राइस तो एग राइस। ई एग राइस नी वाइट राइस तो कूडा चेसुकोवच्चु अलागे ब्राउन राइस तो कूडा चेसुकोवच्चु कानी नेनु इप्पुडु वाइट राइस तो चेसी चूपिस्तानु। మా ఇంట్లో వాళ్ళకైతే ఈ బ్రౌన్ రైస్తో ఎగ్ రైస్ అనేది చాలా ఫేవరెట్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఒక్క మెత్తు కూడా మిగిలించకుండా తినేస్తారు। ఈ ఎగ్ రైస్ కనుక మీ ఇంట్లో కూడా మీరు చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకుంటారు। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। సో ఈ ఎగ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దామా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి। కడాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఎగ్ రైస్కి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే 4 స్పూన్లు వేస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులను వేసుకోవాలి। ఇలా ఒకసారి గేటతో తిప్పుకోవాలి। ఇవన్నీ నేను ఆల్రెడీ ముందే మిక్స్ చేసి పెట్టుకుంటాను। తర్వాత ఇందులో ఎండుమిరపకాయలను ఇలా మధ్యలో తించుకొని వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి। తర్వాత ఇలా పచ్చిమిరపకాయలని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఉల్లిపాయను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి। తర్వాత ఒకసారి గరిటెతో మొత్తాన్ని కలుపుకోవాలి। ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి। ఇప్పుడు 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని గరిటెతో తిప్పుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి। ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడు దాకా మనం వేయించుకోవాలి। ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాలని నేను ఒక 4 టమోటాలని తీసుకున్నాను। 4 టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకున్నట్లయితే మనకి టమోటాలు అనేవి త్వరగా కుక్ అవుతాయి। ఒకసారి ఇలా మొత్తాన్ని గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుందాం, ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం। ఒకసారి మళ్ళీ మూత తీసి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే టమోటాలు మనకి త్వరగా అడుగంటుతాయి కాబట్టి అడుగంటకుండా చూసుకోవాలి। ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు చూసినట్లయితే మనకి టమోటాలు అనేవి బాగా మగ్గిపోయినాయి। ఇలా మగ్గిన తర్వాత మనము 4 గుడ్లను వేసుకోవాలి, మధ్యలో పగలు కొట్టుకొని ఇలా మొత్తం గుడ్లను వేసుకోవాలి। అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/3 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి ఇలా గరిటెతో కలపాలి। టమోటాలు అన్నీ వేగిన తర్వాత ఇలా మొత్తాన్ని వేసుకొని గుడ్లని కారాన్ని పసుపుని మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి। మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దాం। ఇలా మూత తీసి మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే గుడ్లు కూడా త్వరగా కింద అడుగంటకుండా కలపాలి। ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకుందాం। ఓకేనండి, రెడీ అయిపోయింది। ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకున్న అన్నంలో వేసుకోవాలి। ముందుగా ఈ అన్నాన్ని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి। నేనైతే బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను। ఈ బ్రౌన్ రైస్లో మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి, మొత్తం అన్నంలోకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। చూసారు కదా బాగా కలిసిపోయింది అన్నానికి। లాస్ట్ ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే, అంతేనండి, చాలా ఈజీ। మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు। మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి। అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।